Welcome guys, welcome back everyone, welcome Anand bro, Venky bro, Snake Eye bro, namaste, hi bro, Shivtaja bro, hi, welcome everyone. Let's go guys. ஆட்டுக்கன் சாதிகள் ध्यान से इसको होता है तो बैक में किया रहा है ना ఆరుగురు ఉన్నారన్నమాట. వెల్కమ్ వెల్కమ్ గాయ్స్ అందరికి. బోట్లో బోట్లో ఉన్నాడు ఇంకోటి ఎవడు లాస్ట్ గేమ్. హాయ్ బ్రో నందు, హాయ్ వెంకీ, హాయ్ సంతోష్, హాయ్ బ్రో.
Welcome guys, Amarki. Port load last row. भाई के पक्के ऐसे यहाँ तमस के अच्छे चपड़ागा एमजी थ्री ओडे वे इंकेम एसएमजी का प्रचार वे When I loot in exit car, same bro, same glitches. Sometimes joystick movement also glitching. What we have to do is after entering into vehicle, mouse lock on off. So when you exit, it will not lock. Understand, bro? Hello guys. You know, vehicle is Emily. దట్ట ఆయనకి అర్థమైంది రే బ్రో, నీకు అర్థం కాలేదు అంతే. నువ్వు కూడా ఎమ్యులేటర్లు ఆడతావు అప్పుడు నీకు అర్థమైంది. నా ట్రైండ్ ఓకే So many enemies are here, bro. అమ్మా ఏమేం చేయడం ఈ బాటల్ అడ్డులో మొక్కలా పనిచేస్తున్నాయి ఇప్పుడు ఈ పవర్లు
ఆడ రిడ్జ్ బ్రో, డౌన్ రిడ్జ్, మొత్తం డౌన్ రిడ్జ్. అది వాయించి పడేస్తాడు అటు పోతే. అమ్మ ఇంకా అనుకుంటూ ఉన్నాడా? బ్రో కెమెరా లాక్ బ్రో. లాక్ అయి వీక్స్తుంది కెమెరా. చదవకోలా, ఇంకోడాడు వచ్చాడు మళ్ళీ ఇక్కడికి. ఒకటే కిల్ వచ్చింది నాకు. ఇంకోటి ఏడి, ఇంకోటి డౌన్ చేసా కదా. ఇంకోటి తొక్కించుకుని పోయారా ఏంటి? తొక్కించుకుని పోయి ఉంటారు. ఇప్పుడు వచ్చింది షాడో మోడే బాగుంటుంది బ్రో, దీనికన్నా సూపర్ ఉంటుంది. ఏం బాగాలేదు. అరే కెమెరా లాక్ బ్రో, లడ్డులోది కార్ దిగ్గాని. చర్రా నాయన, లాక్ అయి పీక్తుంది బ్రో కెమెరా, తిరుగుతలేదు. అయ్యా సాయి, అచ్చా యా బ్రో, సేమ్ సేమ్ బ్రో. వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అట్ దట్ మూమెంట్. సీరియస్ గాయ్స్ లూటింగ్ మై బాక్స్. చెప్పానా ఇలా రొత్తన ఉన్నాను. హండ్రెడ్ నో ఇంపాక్ట్. What the hell, bro? రే 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 తమ్ముడు, అరే వద్దురా, అరే ఆగండి, అరే దుంపలాగా. బొంగు ఈ అమ్మ రెవర్తో వచ్చిన లడ్డులో.
why are you shooting carpet, bro? Ichina kodaka. Can't jump. Your brother in a marriage. Okay, okay, Sunil, bro. మన డబ్బా మనం లూటేసుకున్నాం కదా వెళ్ళి జాయిగా నా పని అయిపోయింది అనుకున్నాడు యాక్చువల్ చాలా క్లిక్ చేస్తున్నాయి బ్రో ల్యాండ్ అయిన తర్వాత నేను లైక్ వాడు ఉరుక్కుంటూ పోతాను కదా కారణకి నేను స్కోప్ ఓపెన్ చేస్తానంటే స్కోప్ ఓపెన్ కావట్లేదు స్కోప్ ఓపెన్ కొట్టాడు కానీ ఓపెన్ అవట్లేదు స్కోప్ చాలా క్లిక్ చేస్తున్నాయి Come on. ఓకే నా సర్కి వాళ్ళంతా ఎత్తుకుని పోయారా ఓకే 130 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర ఘోరం లాగొచ్చింది ఎనిమిది వస్తారు ఇందులో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి అయ్యా దీనికి హెల్త్ లేదు అసలు ఒక్క గుళ్ళు కొడితే పట్టుకో చచ్చిపోతుంది ఉన్నారు అక్కడే కనిపించాడు మరి అక్కడే అంటావా ఎత్తుతానే ఉన్నాడు
ఏమన్నా కారు తీసుకుందాం బ్రో, ఇక్కడ కారు ఉన్నట్టుంది కానీ ఇది బుద్ధి హెడ్ దానికి. ఇక్కడ ఉంది ఇంకో కారు. కుత్తేగా యాని చూసినాను. సామాన్యంగా ఉంటారు ఆయన. ఒకసారి చూద్దాం ఇక్కడే ఉన్నా, మంచి హోల్డింగ్ పొజిషన్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. జోన్లో ఉన్నాం ప్రస్తుతానికి. అటు సైడ్ కూడా ఎన్నిస్ ఉన్నారు. ఇక్కడ పక్కేస్తే సేఫే అనుకుంటా, పర్లేదు బాగానే ఉంటా. కొండపై కనబడతాం, వచ్చి కనబడతాం. బొంగు కూడా కనపట్లేదు. అంత అద్భుతంగా పడింది పోర్టల్. బ్రో నేను టీమ్ కోడ్ రోజు ఇస్తున్నా బ్రో, ఇచ్చినప్పుడు నువ్వు ఉండవు. నువ్వు వచ్చినప్పుడు టీమ్ కోడ్ ఇవ్వాలంటే ఎట్లయింది చెప్పు. టీమ్ కోడ్ ఇచ్చినప్పుడు నువ్వు ఉండాలి. మీరు చూడు జోన్ బయట నుంచి వస్తున్నారు ఒప్పుకుంటారు. సెన్సిటివిటీ మారినాయి కొంచెం. వాళ్ళకి జోన్ లేదు. 1v2v1 అనుకుంటా గైస్. ఏం చేస్తున్నారా
అక్కడ కార్పెట్ వేస్తున్నట్టున్నాడు, ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. కమాన్ అమ్మా లాగైతుంది ఏంట్రా బాబు. ఏ ఇక్కడ ఎక్కడ ఉన్నావు? క్లోజ్లో ఉన్నాడు బ్రో, బ్యాండేజ్లు ఇస్తాను. ఏ ఇక్కడ ఉన్నావా? అతన్ని నేను ఏడేస్తానమ్మా నా మీద. నువ్వు బిజీగా ఉంటున్నావు కరెక్ట్ అయ్యి బ్రో, నువ్వు రోజు టీం కూడా అడుగుతూ నేను ఎత్తాను, కానీ నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నట్లు అది ఎత్తున్నా. వాట్ హీస్ డూయింగ్ బ్రో? ఏడు బ్రో ఇది అనకొండ, ఏది ఎక్కడ ఉంది ఇది? ఎవరి అనకొండ? చెప్పండి. పీపుల్ అసలు కనిపించలే. ఇక్కడ ఆయన ఓపెన్లో పాకేస్తున్నాడు. పని చేయు లంగ్లో, పని చేయు రాయి, పని చేయు. ఎందుకు ఇచ్చావు రా ఇవన్నీ నువ్వు? పొంగల్ అప్డేట్ ఒరే, నువ్వు డ్యాన్స్ బాంబు వేసుకోవడం సరిపోయిందిరా నువ్వు, కనుక ఇంకేమైనా వేసుకోండి. నా పరిస్థితి ఏంట్రా? నేను చెప్పలే. పైకి అయిపోయినాయిరా బాంబులు.
ఏంది బ్రో, ఏమైంది బ్రో వీటికి? నాకు కోపం వచ్చేదాను బ్రో, ఈ పని చేయకపోతే అక్కడ బాంబు వేసినాడు. అమ్మ జీవితం కుప్పిడు మోడు బ్రో ఇది. ఎందుకు పనికిరావు లడ్డులో పవర్ ఎందుకు ఇచ్చాడేమో. చూడు ఒక్కటి పని చేయట్లా లడ్డులో రిందా పని చేయాలి ఇప్పుడు పని చేయాలి ఇప్పుడు పని చేయాలి చూడు ఇప్పుడు పని చేయలే అమ్మ. ఎందుకురా ఇవి చెత్త కుప్ప పడే తీసుకెళ్ళి లడ్డులు వచ్చి. వరస్ట్ బ్రో, వరస్ట్ పవర్లు బ్రో. ఇచ్చిన ఐటెంలు తిన్నగా పని చేస్తే కొద్దో గొప్ప ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇచ్చినయే పని చేయట్లా లడ్డులు అది. ఇచ్చిన బొక్కల ఐటెంలు ఇచ్చాడండి మళ్ళా ఇంకో బొక్క దానికి మళ్ళీ. అరే నాకే అవుతుందా మీకు కూడా అట్లాగే అవుతుందా గైస్? పవర్స్ పని చేస్తున్నా మీకు బాగానే గైస్. అందరూ ఒక్కసారి లైక్ కొట్టేచ్చు కదా, 200 లైక్స్ అయిపోతాయి. కమాన్ 300 పీపుల్ చూస్తున్నా అంటే ఒక్క లైక్ కొట్టచ్చు కదా బ్రో. కొట్టండి అందరూ ఒక్కసారి లైక్ కొట్టండి. కమాన్ గైస్, మీకు బాగానే పని చేస్తున్నాయా? నాకే బంపర్ ఆఫరా? ఓకే లెట్స్ గో లెట్స్ గో. ఇంకోసారి డిన్నర్ కొడదాం. కమాన్ మీరు కూడా అందరూ ఫాస్ట్ లైక్ కొట్టాలమ్మా. కమాన్ అవును. ఇవాళ మ్యాచ్ ఎవరికి చెప్పండి ఒకసారి. మ్యాచ్ ఎవరికి ఇవాళ గైస్? హలో బాయ్. ఆర్సీబీ ఎల్సీ ఎలర్జీ
உனக்கு எந்த டீம் நட்டுங்க கப் 14 எனிமி சொன்னாருக்க கொட்டேஷன் போல்பேட்டா யாரும் நேற்று கொட்டானி அப்புறம் மொளக்கு சொன்னாச்சு பையனுக்கு அப்புறம் விட்டாரா யாரும் நாரா மாட்டாடுறா எடுப்படி நீ மாட்டாடுறா இல்ல சென்சிட்டிவிட்டி அவி எக்கு ఉన్నాయి బ్రో తగ్గించాలని అనుకుంటున్నా మర్చిపోతాను ఏం పర్లేదు జాయిన్ విషా ఏంటది ఏంటిది వందా కూరా ఏమైంది అది నొక్కితే ఏమో కమాన్ ఇవే అందరూ ఒక్కసారి లైక్ కూడా చేయండి ఇంకా లైక్ చేయకుంటే ఫటాఫట్
ఈ ప్లేస్ కి ఎక్కువ మంది రావట్లే అనుకో. ఈ గ్లాస్ నేమా బ్లూ కలర్ గ్లాస్ అని ఉంటుంది కదా బ్రో, బ్లూ గ్లాస్ ఏదో ఉంటుంది సంథింగ్ ప్రొటెక్షన్ కోసం. యార్ క్యాడ్కి వచ్చేస్తున్నావు, మంచి లూట్ పట్టుకొచ్చినాడు బ్రో నా కోసం. ఇవి బాబా అరే ఇంత లూట్ ఉంచుకొని ఇంకా ఎందుకు వచ్చేవారు ఇక్కడ నువ్వు లూట్ అయ్యకి. బ్రో అమ్మాయి కానీ నేనే రిచ్ బ్రో, తెలియదు ఇంకా ఎవరికి తెలియదు, పబ్లిసిటీ ఇష్టం ఉండదు బ్రో నాకు, అయితే ఎవరికి తెలియదు. నువ్వు కూడా ఎవరికి జాబ్కి వెళ్ళిపోదాం అవి ఎత్తేసుకొని. లోనికి ఎంటర్ అవుతున్నారు అనుకుంటాను ఇప్పుడే, మనం ఇక్కడికి వెళ్దాం, రచ్చ రచ్చ ఉంటుంది ఇప్పుడు అక్కడ. అదే అదే బూస్ట్ కొట్టపోయి అది ఒకటే. కమాన్ గైస్ అందరూ ఒక్కసారి లైక్ కొట్టేసేయండి, ఇంకా లైక్ చేయకుంటే 2.5 లక్షలు ఫినిష్ అయిపోతాయి. పైకి వస్తున్నట్టున్నారు ఎనిమిది, ఇప్పుడే 1 మినిట్ టైం ఉంది, మనం పైన ల్యాండ్ అవ్వచ్చు ఇక్కడ. ఇదేంద్ర అయ్యా స్ట్రక్ అయిపోయింది అక్కడ, ముందుకి రాట్లే వెనక్కి వెళ్ళట్లే, సంథింగ్ ఇది వే అంట
ఏం టార్చర్ రా, కదలట్లేదు బ్రో. ఇది కార్పెట్ ముందుకి ఎలా కనకేయాలంట, అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఎగ్జిట్ కొడితే కింద పోతాడు. వెరీ గుడ్. మరి ఎవడ చోట్లే కదా స్నైపర్తో పడేస్తారు, చూసానండి. అది కింద పాకుతాడు చూడు. ఇది ఇది స్టార్ట్ అయినప్పుడు కదిలిద్ది అనుకుంటా మంది. ఇక్కడ ఇరుక్కుపోయింది ఇది. ఇది క్యాంపింగ్ పొజిషన్ ఉండే బ్రో. ఒకసారి ఎక్కినా బ్రో ఇక్కడ నేను, అది ఆపనెక్కాడు. వచ్చినారు అరే, ఊర్రా మనల్ని ఆపేది క్యాంప్ చేయకండి ఇక్కడ. అడిపోయి ఉంటాడు. ఊ ఎంటర్ అయ్యాడు ఎవడో పైకి ఇప్పుడే. ఇది అక్కడ పంచాయి తోచి ఉంది కిందకి. అబ్బా నీ వాళ్ళు వచ్చి పెంటారు ఇదంతా, కొత్త ఆడే ఫైట్ తీసుకునేటోడు మంచిగా. షూట్ ఎక్కువ ఉంది బ్రో దీన్ని.
సవన ఏమైనా దొరికితే ఇక్కడ స్నైపర్తో బాడీ షాట్, ఒక హెడ్ షాట్, ఏఆర్తో ఇంకో బాడీ షాట్, మళ్ళా ఏఆర్తో అయ్యా ఇంకా అదే వాడి ఏం వేస్తారు అయ్యా అది. స్ట్రక్ అయిపోతుంది క్యారెక్టర్. ఒరే ఎవర్రా బాబు అమ్మ నాన్న మింగుతారే అమ్మో అలా కొట్టిందా అమ్మా కొడుకుందా. ఎక్కడి నుంచి కొట్టింది వీడు? వీడు ఎక్కడ ఉన్నాడు? వీడు దొంగ నాకు కనిపిస్తుంది. వీడు వాడు కాదు ఇప్పుడు కొట్టింది, ఇంకోటి ఎవరు ఉన్నాడు ఇక్కడ. బా 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 ఏం హ్యాంగ్ అవుతా. తక్కువ డ్యామేజ్ పడుతుంది నార్మల్ గా పడేదానికి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు.
माला कोऑर्डिनेट रहे था। നന്നെ കൊടുത്താണ് അവിടെ കാതുപുറ ഇവിടേക്ക് എന്താ കേട്ടാ തീയതി കണിച്ചിനാണ്. അയ്യോ 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 എക്കട മാനേക്കാനേ എക്കട ആട്ടിലാകര അയ്യാ ഇത് ഡിപ്ലോയ് ആവാതെ പറയടാ അരെ അയ്യ 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 അവതാ നിൽക്കുന്ന വർക്കേഷൻ അവരാണ് അതിനാ ഇരുവൻ അട്ടാകര ചെയ്താടാ ഇപ്പോ ఎన్ని కాయిన్స్ వంద కాయిన్లు ఉన్నాయి అక్కడ ఉన్నాడు కదా చెప్పండి ఉందా వెళ్ళిపోయి ப்ரோ செவன் எனிமீஸ் ஆண்டா ப்ரோ ஒரு நாயிலும் రే అమ్మ నన్ను మింగుతారేంటారు అందరూ అప్ప
పోట్లేదు ఎంత కొడుతున్నా చెత్త గేమ్ అమ్మ జీవితం. పనిచేస్తూనే లేవు బ్రా ఈ లడ్డులో అది అట్లు నమ్ముకుంటే అంతే ఇంకా గేమ్ గేమింగ్ అంతే అట్లు నమ్ముకుంటే అమ్మ చెత్తలాగా వాళ్ళని కొడతాకి ట్రై చేసినా ఏదో ఒకటి అయ్యి ఉండేదేమో అది అమ్మ అక్కడి నుంచి వెళ్దామని ట్రై చేసా బిస్కెట్ అయింది. ఎత్తుకొని కూడా ఎత్తుకొని బ్రో బొంగులో పవర్ ఇంకా పడదొప్పుడు తగ్గింది ఇంక అమ్మ చెత్త పవర్ పని చేస్తావు. నమస్తే కన్నూరు బ్రో, హాయ్ బులండా బ్రో, హాయ్ కళ్యాణ్ బ్రో. ఐపీఎలా చూస్తా బ్రో? చూస్తా చూస్తా. ఇంకో ఒక స్క్రీన్లో గేమ్ రన్ నడుస్తూ ఉంటుంది, ఇంకో స్క్రీన్లో ఐపీఎల్ రన్ అవుతూ ఉంటుంది. ఒక పక్కన గేమ్ ఆడితే ఇంకో పక్క ఐపీఎల్ చూస్తా. అప్డేట్ నచ్చింది? అస్సలు నచ్చలేదు బ్రో. వర్స్ట్ 0.5 రేటింగ్ దీనికి, -0.5. లాజ్ ఉన్న పోర్టల్ వర్క్ అవుదా? అది ఏం లేదు బ్రో. ఎందుకు వర్క్ అవ్వ బ్రో? మరి చెప్తావా నువ్వు? గ్లిచ్ ఉన్నాయి బ్రో, సరిగ్గా పడతలేవు అన్ని చోట్ల. అది మిస్టర్ కూలా అంటే ప్రతిదానికి ఒక ఉంటుంది కదా ట్రిగరింగ్ పాయింట్. ఏం చేస్తాం ఆంధ్రా టీమ్ వచ్చాక నువ్వు ఐపీఎల్ బ్రో. ఈ అప్డేట్ మొత్తం బొక్కలే. మరి బాబురా ఎగురా నువ్వు, అంతలా కొడుతున్నా తీసుకెళ్ళు వేనా పైకి. ఆడికి అక్కడి నుంచి కొడతారు కూడా అర్థం కావట్లేదు బాబు. బోరడు
ఎగ్జిట్ అయిదాం ట్రై చేస్తున్నా నాన్న. వదా వదా అమ్మా. ఆడు హీల్ కూడా వేసుకోకుండా తగలుగుట్టి వేస్తాడు అక్క. గేమ్ క్రాష్ అవ్వట్లేదా? గేమ్ క్రాష్ అయ్యేది బ్రో, సెట్ చేశారు అది. దారుణం క్రాష్. రెండు రోజులు స్ట్రీమ్ చేయాలి అప్పుడు. అందుకనే గేమ్ అట్లా ఓపెన్ చేస్తాంటే క్రాష్, ఓపెన్ చేస్తాంటే క్రాష్. ఎంఎస్ఏలు ఆడేవాను కదా బ్రో మొన్నటి వరకు. ఇప్పుడు ఇది మూము అని కొత్త ఎమ్యులేటర్. ఇందులో అయితే కొద్దిగా పర్లేదు, కొంచెం కంట్రోల్ గ్లిచెస్ ఉన్నాయి. కానీ లైక్ కార్ తోలుతున్నప్పుడు ఎగ్జిట్ అవ్వగానే కెమెరా తిరగదు, అలా లాక్ అయిపోయి ఉంటుంది కెమెరా. అదో గ్లిచ్ మూమెంట్ గ్లిచ్ ఒకటి. కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి కానీ క్రాష్ అవ్వట్లే ప్రస్తుతానికి గేమ్. త్వరగా తర్వాత అప్డేట్ ఏదో వచ్చేస్తే బాగుంది బ్రో. నచ్చలే, అసలు నచ్చలే అప్డేట్. ఎక్కడ దాక్కున్నారు బాబు మీరు? బయట రండి. అచ్చావు బిట్ట, అచ్చావు. అదేంటి పైకి ఎక్కుతున్నాడు, ఎగ్జిట్ అయినాడు ఏంటి వాడు? ఒరే ఎగ్జిట్ అయింది ఇందాడు. వచ్చి బ్యాగ్ అంటే గుడి సర్దుకొని వెళ్ళిపోయాడు. ఆడొచ్చింది అందుకే. వచ్చిన పని అయిపోయింది, ఇంకెందుకు అడిగి పని ఉంది ఇక్కడికి. ఇప్పుడు మరి ఇక్కడ ఆడున్నాడు. నిద్రపోతున్నట్టున్నాడు వాడు. ఏమైంది భయ్యా? గాడ్ ఫుల్లా. ఓకే వెళ్ళిపోదాం పాన్ ఫ్రెండ్స్. నార్మల్ కార్పెట్ కూడా దొరికేస్తే బాగుంది. వీడు ఎవడు ఇనాక్టివ్ ప్లేయర్ అనుకుంటా, అక్కడ పడి ఉండి ఉంటాడు. ఐడియల్ బ్యాన్ అవ్వట్లేదా అంటే ఇప్పటివరకు అయితే అవ్వలేదు బ్రో, అయితే చెప్తా బ్రో. ఈ గన్ బాగుందా? బాగుంది బ్రో గన్. ఎస్ఎంజీ లాగే వాడాలి. ఏఆర్లా అంటే పర్లేదు, కొంచెం మీడియం రేంజ్ కూడా బాగానే ఉంది. మరీ M4తో 6x కొట్టి పెట్టి కొట్టే అంత అయితే కష్టం.
కమాన్ వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయొచ్చు కదా గాయ్స్, లెట్స్ మేక్ ఇట్ ఫైనల్ లైక్స్ పాతకుండా కొట్టేసేయండి. బోట్ దగ్గరికి వెళ్దాం, బోట్ అపార్ట్ దగ్గరికి వెళ్దాం బ్రో. అపార్ట్ దగ్గర ఫైట్ బాగుంది బ్రో, వస్తున్నారు ఎన్ని అపార్ట్స్కి ఎగురుకుంటూ వస్తున్నారు, చూద్దాం వస్తారు ఒకసారి. ఇక్కడ ఉంది కారు, కారు తీసుకో. షిప్ దగ్గర పో, 49 అలా కమాన్. మరి అందరూ ఒక్కసారి లైక్ కూడా వేసేయండి, వెరీ క్లోజ్ టు 300 లైక్స్ వేర్ గాయ్స్. కమెంట్ చదవాలా చెప్పు బ్రో. అప్డేట్ అట్లా ఉంది బ్రో, క్రాష్ అయిపోతుంది గేమ్. బోట్ వచ్చిందా, బోట్ పైనుంచి కొడతారయ్యా. ఇక్కడ అక్కడే ఉన్నాడు ఇంకా, ఎటైనా వెళ్ళిపోయావేమో అని నేను అనుకుంటున్నారా బాబు. ఇంకెక్కడ కొట్టాం, అక్కడే ఒకటి కొట్టాం కదా, ఇంకా షేట్ క్లోజ్ అయిపోయాం.
పోర్ట్ ఇంకా అక్కడే ఉంది. ఎవరు ల్యాండ్ అవుతున్నారు? కోర్టు పై నుంచి తోస్తూ ఉంటుంది ఇది. ఎంత తక్కువ ఉన్నాయి అయినా తగ్గుకోవడం అంటారు బాబు. వన్ పెట్టి చూద్దాం ఎట్లా ఉండదు. డిపిఐ ఎక్కువ ఉంది అందుకే నేను అట్లా షేక్ అయిపోతాను. మరి తక్కువ మౌస్ డిపిఐ తగ్గించుకోవాలి. కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగానే పని చేస్తాయి, కావాల్సినప్పుడు పని చేయవు. థర్టీన్ ఉంది అంటే ఈ పాటికి స్కూల్ వచ్చి ఉంటారు ప్రేమ స్వాతంత్రం కోచింగ్ కూడా ఒకసారి ఒక్కేదాం. గాయస్ అందరూ ఒక్కసారి లైక్ కొట్టచ్చు కదా, 3 అండ్ 1 లైక్స్ ఇద్దాం ఈ మ్యాచ్ లో. ఒక్క మా అందరూ ఒక్కసారి ఫాస్ట్ లైక్ కొట్టేసేయండి ఫటాఫట్. ఏ మ్యాటింగ్ చేశారు అప్పు, మొత్తం టీం బ్రో ఇది ఫుల్ టీం. ఇంకా యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళు అప్పటి నుంచి. చాలరా బాబు అక్సరంగా దీనిపైన కూడా ఎక్కట్లేదు మరీ దరిద్రంగా. నాకన్నా దరిద్రం లేదురా. వాళ్ళు నచ్చలేదు బ్రో నాకు ఈ మూడు.
रहे ना। ओ ये इंदा लाग घड़ी सोपने का कैमरा ग्लिच जीजी ब्रो कमन गाइस लेट्स मेक इट 300 लाइक्स अंदर ఒక్కసారి లైక్ చేసేదా ఈ ఫ్లయింగ్ కార్పెట్లు ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్యూయల్ ఇక పైన ఉందా స్కూల్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు ఇంకా మిస్ అదే స్కూల్లో కమన్ గైస్ అందరూ ఒక్కసారి లైక్ కూడా వచ్చు కదా 300 లైక్స్ ఇద్దాం
కెమెరా హ్యాంగిల్ ఏంట్రా బాబు, చిరాకు మింగుతుంది బ్రో లడ్డూలోకేమో. బ్రిడ్జ్ అయిపోతున్నాయి కెమెరాలు, ఏం చెప్తావు? నువ్వంటే గ్లిచ్ అవుతాను. ఆడ వెళ్ళి నేను బిల్డింగ్ పైన దిగుతాను అనుకుంటే కింద పడ్డాడు. పట్టగా కమన్ గైస్, అందరూ ఒక్కసారి లైక్ కూడా చేయండి ధనాదాన్ ఫటాఫట్. అవసరం లేదు నాకు హోల్డ్ చేసి ఆడాల్సి. కమన్ గైస్, అందరూ ఒకసారి లైక్ కొట్టేసేయండి, 300 లైక్స్ అయిపోతాయి. కాంకర్ ర్యాంక్ పుషా చేద్దాం. నువ్వు నీ పనులన్నీ మానుకొని రోజు నాతో ఆడతా అంటే చెప్పు, రోజుకి 6 గంటలు నువ్వు నాతో ఉంటా అంటే ఇద్దరం కలిసి ఆడదాం. ఏమంటావు? నీలాగా ఇంకో ఇద్దరం సెట్ చేద్దాం. మీ పనులన్నీ మానుకొని సెలవు పెట్టాయి, స్కూల్ ఉన్నా ఉద్యోగం అన్న ఏమన్నా ఉంటే అన్నీ సెలవు పెట్టేసి నాతో ఆడు రోజు. మళ్ళీ శాలరీ అని అడుగుతున్నావు బ్రో, శాలరీ ఇవ్వండి. నువ్వు చేయమంటున్నావు అని చెప్పి నీకు ఆఫర్ ఇస్తున్నా అంతే. రోజు నాతో పాటు 6 గంటలు ఉండు, పొద్దున్న 3 గంటలు నైట్ 3 గంటలు అంతే. కంకర పూజ చేద్దాం.
ఏయ్ గ్లిచ్ లేండిరా, టార్చర్ పెడతాను బ్రో. నా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారులేదు, వాళ్ళు రోజుకు అరగంట గంట ఆడతారు గేమ్. నాకు ఇదే పని, రోజు 6 గంటలు ఆడతా. వాళ్ళు జాబులు అయ్యి మానేసి నాతో ఆడుతూ కూర్చోరు కదా. నువ్వు కాంకర పూజ చేయమంటున్నావు కాబట్టి నువ్వు మానేసేయి, నువ్వు స్కూల్ మానేసేయి, కాలేజ్ మానేసి, ఆఫీస్ ఉంటే ఆఫీస్ మానేసి, రోజు వచ్చేసి ఇద్దరం కలిసి ఆడేద్దాం. గ్లిచ్ అయి బీపుతుంది ఇవాళ, మరీ ఎక్కువ గ్లిచ్ అవుతుంది జాయిస్టిక్. నేను బీటెక్ కంప్లీట్ చేసిన బ్రో, చదువు మానేసి గేమ్ ఆడుతూ కూర్చోట్లే. ఓకే, నా స్టడీ నేను కంప్లీట్ చేసా, ఇప్పుడు ఏదైనా నేను జాబ్ చేసుకోగలను కావాలంటే. కానీ నాకు ఇది ఇంట్రెస్ట్, నా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అది చేస్తారు ఫ్యూచర్, వాళ్ళకి ఏం చేయాలంటే అది చేస్తారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చేసుకోమని, ఇంకేం కావాలి. అమ్మా ఏం అప్డేట్ రా, నన్ను సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తానికి ఇన్నాళ్ళ తర్వాత ఆమిచ్చాడు అయ్యా వీడు. ఆ గన్ని కూడా మాత్రం మానలేదు, బాగా ప్రమోట్ చేస్తున్నాడు బ్రో బిజీ కూడా ఆ గన్ని. ఈ గన్ను వాడండి బాగుంటుంది అని, ఇవ్వంటే అదే వచ్చేస్తుంది అత్తమాను. I got supplies. కమాన్ అందరూ ఒక్కసారి లైక్ కొట్టండి, 300 లైక్స్ అయిపోతాయి. కమాన్ కొంచెం 7 అవర్ తీసుకుని పోదాం. ఇది చూడండి, జాయిస్టిక్ గ్లిచ్ అవుతుంది అంటున్నా చూడండి, అది పరిస్థితి. నేను నొక్కను ఆడే వెళ్ళిపోతా ఉంటాడు చూడు, అదిగో నేను నొక్కను ఆడికి ఆడ వెళ్ళిపోతా ఉంటాడు అట్లా.
नमस्ते भास्कर ब्रो। ஓகே லெட்ஸ் கோ இப்போ கம் ஆன் வெரி க்ளோஸ் டு 300 லைக்ஸ் வி ஆர் கோட்டேஷன் கைஸ் தனதன் నేను ఎవరి చాట్కి వెళ్ళలేదు బ్రో. ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే టిక్ మార్క్ వస్తుంది, మనకు కూడా టిక్ మార్క్ వచ్చింది. ఒరిజినల్ అకౌంట్కి టిక్ మార్క్ ఉంటుంది. ఎప్పుడు లేవుడు భయ్యా ఇక్కడ అమ్మో క్యాంపింగ్ చేయట్లేదు కదా పైన. వచ్చి మొత్తం సర్దుకుని వెళ్ళిపోయినట్టున్నారు. పక్కా జీటీ గెలుస్తుందా? గెలిస్తే మంచిదే బ్రో, జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ అంతే. కమాన్ అందరూ ఒకసారి లైక్ కొట్టండి గైస్, 300 లైక్స్ ఫినిష్ అయిపోతాయి. ధనార్దన్ ఉందా టెలిస్కోప్ షిట్ అటు తిరుగుడు ఏందో, రెండో చోట పెట్టి తెప్పించుకోవచ్చు కదరా బాబు. టెలిస్కోప్ అది ఎవడు వస్తాడు? నెక్స్ట్ స్టాప్లో వస్తారు బ్రో పక్క. మీద డిప్లే ఎందుకు అవ్వట్లేదు? పైకి ఎక్కుతారని డిప్లే అవ్వట్లేదు. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇంకా కిందకి వెళ్ళి వేసుకుని రావాలన్నమాట. అంతకన్నా పైకి వెళ్దా,
వావ్ కానీ అడ్డంగా బుక్ అయిపోతాను ఆడని వచ్చాడే. గాయ్స్ మీకు నచ్చిందా ఈ మూవీ, ఈ అప్డేట్ నచ్చిందా అసలు? ఓ కింద గట్టిగా ఉన్నట్టున్నారు కాదు. వస్తున్నాడు అక్కడ ఉరుక్కుంటూ. ఆడి రియాక్షన్ ఎట్లా ఉంటుంది? కార్ వస్తాను, కార్ వస్తాను. అక్కడే వచ్చిండు. ఇంకో స్టాప్ ఉంది బ్రో, నెక్స్ట్ స్టాప్లో ఓపెన్ అయింది. ఇప్పుడు అప్పుడు ఓపెన్ కాదు. ఎంత సనా లేట్గా వచ్చాడు బ్రో. కమన్ గైస్ అందరూ ఒక్కసారి లైక్ కూడా ఇచ్చుకోవద్దాం. లాస్ట్ పాయింట్ కదా, ఏంటా సౌండ్? ఎవడో ల్యాండ్ అయినట్టు పైన. పైన ల్యాండ్ అయ్యాడు ఎవడో. టాలెంట్ లెట్స్ గో.
కమన్ గైస్ అందరూ ఒకసారి లైక్ కొన్ని ట్రై చేయండి. వెరీ వెరీ క్లోజ్ టు 400 లైక్స్ వి ఆర్. కమన్ బ్రో. ఏంజల్ హాయ్. స్కోర్ పెట్టాలా? పెడదాం పెడదాం. వెయిట్. మధ్యలో స్కోప్ ఎందుకు క్లోజ్ అవుతుందో. కమన్ అందరూ ఒక్కసారి లైక్ చేయొచ్చు కదా గైస్ చూస్తున్న వాళ్ళు. ఓకే కనిపిస్తుంది స్కోర్ చూడండి. అట్టే చూస్తాను కదా. సారీ అమ్మ కొట్టేయడానికి కదులుతాయి. ఇది చూడు బ్రో కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకో బ్రో. బుల్లెట్లు ఎట్టి నుంచి వస్తున్నాయి అర్థమైంది. ఇక్కడ తీసుకొచ్చేసాడంట బాబు జోన్.
అమ్మా ఇంకో ఎప్పుడు ట్రై చేయరావా ఎట్లా బతికినా ఎవరు అసలు నేను ఎట్లా బతికా అంటూ రే నాకి రే ఏంటి ఇది అంత లేటు పడింది అడ్డాది బ్రో అయిపోయింది ఇంకా ఆశలు వదిలేసుకున్నా నేను మ్యాచ్ మీద ఏంట పైన వాడినే చావలేదా ఎట్లా అప్పుడు చావలేదు ఇదే మీరు అంతే అంటారా అటు పోతే ఆళ్ళు కొడతారు కదరా వాడికి కావాల్సింది కూడా అదేనేమో వీడికి టీమ్మేట్ వీడి టీమ్మేట్ ఇంకొక్కడే గాయ్స్ లాస్ట్ వన్ ఎనిమి లెట్స్ గో కనిపించాడు ఆడుకోడు అక్కడ ఒకరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏక ఇన్పుట్ బ్యాండేజ్ వేస్తున్నాయి అప్పుడే అయిపోయినాయా లాస్ట్లో ప్యాన్ ఫైట్ అంటే ప్యాన్ లేదు బ్రో మరి ఏడు బ్రోడ్ కనిపించలేదు కెమెరా చూసారు అట్లా కదిలింది ఒకేసారి తెచ్చిందా కాలు కొడత తెచ్చిపోయింట్రా బాబు వావ్ ఎంత మంచి పని చేస్తున్నాయో
కమాన్ గైస్ అందరూ కూడా ఒక్కసారి లైక్ చేయొచ్చు కదా, 400 లైక్స్ ఫినిష్ అయిపోతే అందరు లైక్ కొడితే. లెట్స్ గో. వాడిని కాలు కొడుతూ చచ్చిపోయింది బ్రో. కమాన్ గైస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే జల్దీ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, అట్లాగే లైక్ చేయకుంటే ఒక లైక్ కొట్టేయచ్చు కదా. 400 లైక్స్కి చాలా క్లోజ్ ఉన్నాం. 30 కిల్స్ టార్గెటా? ట్రై చేస్తా బ్రో, ఈసారి ట్రై చేద్దాం. లెట్స్ గో. అసలు అంత హైట్లో నుంచి పడినాయి అట్లా చాలేదేమో. ఇదే స్ట్రీమ్లో వాటర్ ట్యాంక్ పై నుంచి పడి చచ్చిపోయినా బ్రో. ఇందులో ఇది యాక మరీ దారుణం, ఎక్కువ అంత హైట్ నుంచి పండే చాలు. ఇప్పుడే నమస్తే కిరణ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ది 100 రూపీస్ సూపర్ చాట్, వెల్కమ్ బ్రో. ఫస్ట్ కిరణ్ బ్రో ఇది చాట్ ఇవ్వాను. అయితే ఎంత బాగా వచ్చారు.
Espérame, venga. Ok. వాడిని కారే డాన్స్ చేస్తాడు వెళ్ళి. పైన ఉన్నట్టున్నారు. లోడ్ పడింది బ్రో. ఇద్దరున్నారు బ్రో, ఒక్కడే అనుకున్నా నేను. ఇంకో క్యామ్ మింగుతున్నాడు పైన, కదలకుండా ఉన్నాడు పైన. ఛా, ఒక్కడే అనుకుని పోయినా అట్లా. చెత్తనా కొడుకు, క్యాంప్ వేసాడు వెనకాల. వెహికల్ ఒకటి ఇవ్వండి రే. ఆ బగ్గి ఉంది కిందనే. హార్డ్ డ్రాప్ పోదాం. నాట్ బ్యాడ్, 6 కిల్స్ వచ్చినాయి. కమాన్ గైస్, అందరూ కూడా ఒక్కసారి లైక్ కొట్టేసేయండి. 400 లైక్స్ అయిపోతాయి కదా. ఆ బగ్గి ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఎనిమిది ఉన్నారు. ఇంకో టీం వచ్చింది. బాట్ ఫుడ్ సౌండ్స్, ప్లేయర్ ఫుడ్ సౌండ్స్ సేమ్ పెట్టాడు. ఇప్పుడు ఎవరన్నా బాట ప్లేయర్ తెలియదు మనకు. మా దూకట్లేదు అని చెప్పి హెల్త్ కిట్ అయితే అప్పుడు దూకుతుంది. ఓకే రైట్, ఇట్స్ ఓకే. మళ్ళా ట్రై చేద్దాం. కమన్ గైస్, అందరూ కూడా ఒకసారి లైక్ చేయొచ్చు కదా. 400 లైక్స్కి చాలా క్లోజ్ ఉన్నాం. I need a weapon.
चलो इसका सिनार को ट्रेप आए ఇక పైన వచ్చినాడు గన్ పట్టుకుని వాము పైన కూడా తీస్తారా దీని పైన ఒక్క టీం ఉన్నట్టు ఉంది గైస్ 4 రిమైనింగ్ అంట కింద కింద పోతున్నారని పైన టార్గెట్ చేస్తా అంటే ఏంటో బాబు ఫెయిల్ టు టెలిపోర్ట్ డెస్టినేషన్ లొకేషన్ ఎర్ర పొంగురా ఎవర్రా వీడు అది ఏముంది ఇప్పుడు బాగా పడింది కదా ఎలా నీకేంది లడ్డులోకి
అందరు ఉన్నారంట, చూద్దాం వస్తారుగా. సేమ్ ప్రాబ్లం బ్రో నాది కూడా, ఏం గ్లిచ్ అవుతుంది. నన్ను మస్తు తిట్టుకుంటాడు అయ్యా. అంటే మిరాకిల్ పనిచేసింది బ్రో ఈసారి. ఏమన్నా చేసుకోరా నువ్వు క్యాంప్ మీ ఏమొచ్చింది కన్ను ఎంటర్ వచ్చిందా తీసుకున్నా ఏకేం కావాలంటే షాప్లో ఎంత 10 కాయిన్లు. వాడు ఎగ్జిట్ అవ్వట్లేదు, ఇక్కడికి రావట్లేదు బయట దీనికి. ఏందిరా నువ్వు వార్ఫేర్ కొడతాండి ఇక్కడ, ఇక్కడ వార్ఫేర్. వాడు ఎక్కడ క్యాంప్ మింగుతున్నాడు. కరెక్ట్, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో.
come on guys, very close to 400 likes, quotations kada. EMR గన్ సౌండ్ వచ్చింది ఇక్కడ నుంచి కమన్ గైస్ ఈ మ్యాచ్ లో ఇప్పుడు 400 లక్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ డ్రాపులు పడతాయేమో. Let's go. Koppal koppal amo dorki ninke enga da. ఎన్నిసార్లు కొట్టాలా ఒక్కసారి ఎవరు
ఇంకెవరినో కొట్టపోతే కొట్టైనా అన్న అందుకే. ఏ ఫ్యూల్ అయిపోయిందా? అప్పుడే ఇప్పుడు ఏంటి? ఓకే ఇందులో కూడా అసెంబ్లీ వచ్చింది చూడు భయ్య. ఎనిమిది వస్తున్నారా? యా ఫాస్ట్గా పోతాను. కమాన్ వెరీ క్లోజ్ టు 40 మోర్ లక్స్ ఫర్ 400 లక్స్. కమాన్ పొటాషియం మూడు కార్పెట్లు ఉన్నాయి మన దగ్గర, మన వెహికల్తో పని లేదు.
ఇంకా 200 ర్యామ్ ఉంది. కమన్ గైస్ అందరూ కూడా ఒక్కసారి లైక్ కూడా చేయండి, ఇంకేమైనా లైక్ చేయకుండా ఫటాఫట్. ఇంకెంత మంది? ఇంకా 10 మంది ఉన్నారా బ్రో? అబ్బు, దీనిపైన ఉన్నారుగా. అప్పుడే అయిపోయింది అనుకున్నారు బాబు. ఒక సెకండ్, నేను బాగుంది కదా గన్ గైస్, ట్రర్ అంటుంది వెళ్ళి చచ్చిపోతున్నారు. అటు పక్క నుంచి దాచి, ఇటు పక్క నుంచి యూఏజ్. వాళ్ళు కొట్టుకుంటున్నారు. దారుణంగా గ్లిచ్ అయిపోతాను. ఇంకిద్దరే బ్రో, జాగ్రత్తగా ఆ డిన్నర్ కొట్టి వెళ్దాం, స్కెట్ చేయండి. లెట్స్ గో టు జోన్ ఫస్ట్. ఇద్దరు కొండపైనే ఉన్నారా? ఇంకోటి ఎక్కడ ఉన్నాడో తెలియదు మరి.
ఎంత మనం కూడా డాన్స్ చేస్తాం లడ్డూలు అది అమ్మ ఎందుకు తెచ్చుకోద్దా డిలీట్ చేసిన అప్పుడు గేమ్ డిలీట్ చేసేసాడు అయ్యా ఇప్పుడు కదులుతున్నాడు బ్రో తీస్తాడు గేమ్ తీస్తాడు బ్రో నోపోయా హలో క్రాష్ క్రాష్ అయి ఉండొచ్చు నిజమే బ్రదర్ ఉంది కదా ఏముందండి ఇక పడుకో చెప్పాగే అన్ఇన్స్టాల్ చేసి హలో జీజీ గైస్ లెట్స్ గో కమ్ ఆన్ అందరు కూడా ఒక్కసారి లైక్ చేయొచ్చు కదా గైస్ 400 లైక్స్ ఫినిష్ అయిపోతే అందరు కొడితే ఫటాఫట్ లెట్స్ గో గైస్ జీజీ ఇన్ చాట్ ఎవరీవన్ కమ్ ఆన్ బ్రో వెరీ వెరీ క్లోజ్ టు 400 లైక్స్ కొటేషన్ అందరు కూడా ధన్యవాదాలు ఓకే గాయస్ కమ్ ఆన్ 12 మోర్ లైక్స్ అండి కొటేషన్ ధన్యవాదాలు టీమ్ కోడ్ ఇప్పుడు కష్టం బ్రో ఇంకా నో టీమ్ కోడ్ నౌ ఇట్స్ ఓకే చలో మరి గైస్ వెళ్దాం ఇక రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ మనం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ ద స్ట్రీమ్ గైస్ థ్యాంక్ యూ అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఉంటా మరి మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం మనం ఎంజాయ్ చేయండి మ్యాచ్ ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ బ్రో అందరికీ గుడ్ నైట్ ఎవ్రీవన్ టాటా గాయస్ టేక్ కేర్ బ్రో సీ యూ గాయస్ ఇన్ టుమారో మార్నింగ్ స్ట్రీమ్ గాయస్ మార్నింగ్ వెళ్తాం మళ్ళీ ఓకే అందరికీ బాయ్ బ్రో టాటా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బై బాయ్.